హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఖుషీ స్మైలీ వ్లాగ్స్. ఎప్పుడు ఖుషీగా ఉండాలి, మీ ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండాలి. ఈ వ్లాగ్ రోజు చాలా వర్షం అండి, చాలా హెవీ రైన్. చూసారా కింద గార్డెను ప్లే జోన్ మొత్తం అంతా వాటర్తో ఎలా వాటర్ ఎలా స్టోర్ అయిపోయి ఉన్నాయో. అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందండి. ఇంకా నైట్ అయితే ఉరుములు, మెరుపులు, పిడుగులు పడడాలు చాలా చాలా అసలు చాలా హెవీ రైన్ అండి. చూసారు మొత్తం అంతా చుట్టూరు ఉన్న ప్లేస్ అంతా వాటర్తో స్టోర్ అయిపోయి ఉందండి. దూరంగా కూడా చూసారా చాలా వాటర్ స్టోర్ అయి ఉన్నాయి. ఇలాంటి టైంలో మనకి వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదండి. మొక్కజొన్న పత్తులు అలాంటివి ఇంకా చాలా బాగుంటాయి. కుషాల్ కూడా అలానే అమ్మా ఏమన్నా చెయ్యమ్మా అన్నాడు. కుషాల్కి చికెన్ అంటే చాలా ఇష్టం అండి, వాడి ఫేవరెట్ ఫుడ్. సో ఇంట్లో ఉన్న అవైలబిలిటీ ఉన్న ఐటమ్స్తో చికెన్ చీజ్ బాల్స్ అండ్ చికెన్ కట్లెట్స్ అనేవి చేసుకున్నాము. సో మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షేర్ చేశాను. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కావాల్సిన ఐటమ్స్ వచ్చి గ్రౌండెడ్ చికెన్, సాల్ట్, బ్రెడ్ క్రమ్స్, క్యారెట్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ, కొరియాండర్, గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పీరియడ్ అండ్ స్మాష్డ్ పొటాటో. వాష్ చేసుకుని కట్ చేసుకున్న పొటాటోస్ అండ్ చికెన్ కూడా నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆ చికెన్ కూడా నేను కుక్కర్లో యాడ్ చేసేసుకున్నాను. కుక్కర్లో యాడ్ చేసేసుకుని విజిల్స్ వేయించాను, 3 విజిల్స్ వేయించేశాను. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆ పొటాటోస్ పీల్ చేసుకుని మొత్తం పొటాటోస్ని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ బాయిల్డ్ చికెన్ కూడా మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను, చూసారా ఎలా ఉందో. దాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, కొంచెం వేసుకున్నానండి. నేను ఎక్కువ యూజ్ చేయను ఆయిల్. ఆయిల్ వేసుకున్నాను, ఆలియల్, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కొంచెం ఫ్రై చేసుకున్నాము. అవి కొంచెం త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే కొంచెం ఇలా ఈ టైంలోనే సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా సాఫ్ట్ అవుతాయండి. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక గ్రేటెడ్ క్యారెట్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయిపోయింది కదండి, క్యారెట్ ఫ్రై అయిన తర్వాత స్మాష్డ్ పొటాటో ఉంది కదండి, అది కూడా నేను యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. అది ఫుల్గా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసాక కూడా ఒకసారి మొత్తం టోటల్గా మిక్స్ చేసుకుని ఫుల్గా మసాలా అదంతా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. చికెన్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ మసాలాలు అలా గడ్డగడ్డ అలా లేకుండా మొత్తం అంతా మొత్తం ఫుల్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొరియాండర్ కూడా యాడ్ చేసుకున్నాము. కొరియాండర్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని నేను 2 రెసిపీస్ చేయాలి కదండి. సో నేను కొంచెం హాఫ్ హాఫ్ తీసుకున్నాను సెపరేట్గాను. ఇక్కడ బాండీ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు కట్లెట్స్ చేసుకుంటున్నానండి. పక్కన పెట్టుకున్న మిక్సర్ని కట్లెట్స్ లాగా కొంచెం ఆ షేప్లో చేసుకుని ప్యాన్ మీద ప్లేస్ చేసేసుకున్నాను. కొంచెం అవి లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే వితౌట్ ఆయిల్ కదా మనం చేసుకునేది, చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాం కదా. డైటింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. నేను అన్ని ఆయిల్ ఫుడ్ ఎందుకు అని చెప్పేసి నేను ఇవి ఇలా రోస్ట్ చేసుకున్నానండి, ప్యాన్ ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, చూసారా గోల్డ్ కలర్ వచ్చింది, ఫ్రై అయిపోయాయి. కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం స్పైసీనెస్ కావాలండి నాకు, స్పైసీనెస్ కోసం అని చెప్పి కొంచెం లాస్ట్లో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. గరం మసాలా బదులు చాట్ మసాలా కానీ లేదంటే మ్యాగీ మసాలా కానీ వేసుకోవచ్చండి. చూసారా కట్లెట్స్ రెడీ. నెక్స్ట్ రెసిపీ వచ్చి చికెన్ చీజ్ బాల్స్ అండి. నేను ముందే సెపరేట్గా తీసి పెట్టుకున్నాను కదండి చికెన్ మిక్సరు, అది తీసుకున్నాను. అది ఇలా ఫ్లాట్గా చేసుకుని చీజ్ పెట్టుకుని బాల్గా చేసుకున్నాను. ఇక్కడ అవి చేసేటప్పుడే నేను బాండీ పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకుని ఆన్ చేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనకి బాల్స్ రెడీ అయిపోతాయని ఆ బాల్ని కార్న్ స్టార్చ్ వాటర్లో ఒకసారి రోల్ చేసుకున్నా, డిప్ చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ వాటర్ వేసానండి. నెక్స్ట్ అవి బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి రోల్ చేశాను, తీసి సెపరేట్గా ప్లేట్లో పెట్టుకున్నా. అలా అన్ని బాల్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. అన్ని బాల్స్ రెడీ అయ్యేలోపు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో బాయిల్స్ అన్నీ నేను ఆయిల్లో వేసేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి.
అంతేనండి, అయిపోయాయి చికెన్ చీజ్ బాల్స్ రెడీ. చూసారా ఆ చీజ్, చూసారా ఎంత బాగుందో, యమ్మీ యమ్మీ ఉన్నాయి కదండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సినవి మయనేస్ అండ్ టమాటా కెచప్, కొరియాండర్, రెడ్ చిల్లీ పేస్ట్ అండ్ గరం మసాలా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. చీజ్ బాల్స్ అండ్ క్రీమీ చీజ్ బాల్స్ కోసం ఈ ఐటమ్స్ కావాలి. ఒక బౌల్ తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మయనేస్ యాడ్ చేసుకున్నాను. మయనేస్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా పౌడర్, చాట్ మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఈ సాస్, టమాటా కెచప్ అండ్ 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పేస్ట్ అండ్ కోరియాండర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. తర్వాత లైట్గా నేను చాలా తక్కువ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. కుషాల్ ఫేవరెట్ ఫుడ్ కోసం, సో వాడి కోసమే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో వాడి కోసం అన్నట్టు నేను చాలా కొంచెం వేసానండి రెడ్ చిల్లీ పౌడర్ అనేది. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక క్రీమీ చీజ్ బాల్స్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో డిప్ చేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, అయిపోయినాయి క్రీమీ చీజ్ బాల్స్ అయిపోయాయి. మిక్స్ చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని కొంచెం కొత్తిమీర అండ్ సాస్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.